ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. గోచారంలో మార్చి మాసం నుండి ముఖ్యంగా శని ప్లస్ బృహస్పతి కలయిక ఐదు రాశుల వారిని కుబేరుని చేయబోతుంది. అంటే వీళ్ళు కోట్లల్లో సంపాదించడానికి అర్హత సంపాదించుకునే రాశులు వాళ్ళు ఐదు రాశులు. శని భగవానుడు బృహస్పతి కలిస్తే అద్భుతమైనటువంటి యోగం అండి. దీన్ని యాక్చువల్గా విపరీత రాజయోగం అని చెప్పచ్చు, దీన్ని అఖండ రాజయోగం కూడా చెప్పచ్చు. నువ్వు ఒక వ్యాపారం చేస్తావు, ఏదో నెలకు ఒక 10,000 సంపాదిస్తే చాలు, లేదా నెలకు 1,00,000 రూపాయలు మిగిలితే చాలు ఈ వ్యాపారం చేశాను మీరు అనుకుంటారు. కానీ అందులో 100,000 రూపాయలు మిగిలితే, 10,00,000 మిగిలితే, 1,00,000,000 రూపాయలు మిగిలితే, 1,00,000,000 రూపాయలు వస్తే చాలని చేసే వ్యాపారస్తుడికి 10 కోట్లు మిగిలితే అదే సంవత్సరానికి 100 కోట్లు అయిపోతుంది. ఈ 2024లో అలా 100 కోట్లు పైబడి సంపాదించగలిగే రాశులు ఐదు రాశులు. ఎందుకు డబ్బు గురించి ఎక్కువగా నేను చెప్తానంటే కలియుగంలో డబ్బే, డబ్బు సమస్యలు 99% సమస్యల చుట్టూ ఉంటుంది డబ్బు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, భార్యాభర్త మధ్య గొడవలు కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అప్పులు పాలు కావడం కావచ్చు, వ్యాపారంలో నష్టాలు కావచ్చు, డెసిషన్ మేకింగ్లో రాంగ్ డెసిషన్ తీసుకుని నష్టపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనీ కమాండ్ చేస్తుంది, డబ్బు కమాండ్ చేస్తుంది. అదే డబ్బు విషయంలో మీరు చాలా డౌన్ఫాల్లో ఉన్నారనుకోండి, మీరు ఎప్పటికీ పైకి రాలేరు. ఏదో ఉంటారు, తిన్నామా పడుకున్నామా తెల్లారండి, ఇలాంటి లైఫ్ ఉంటుందే కానీ మంచి గ్రోత్ 99% ఉంటుందండి, 99% ఉండదు, ఛాలెంజ్ చేస్తా. లైఫ్లో ఏదైనా సరే ఒక సక్సెస్ సాధించాలనే తపన ఉండాలి మీకు లైఫ్. ఎస్, మనం ఏదైనా సాధిస్తాం, మన జీవితంలో ఇలా ముందుకెళ్ళాలి అనే తపన ఉంటే ఎవరైనా సరే అల్టిమేట్ లైఫ్ లీడ్ చేస్తారు. మీ స్థాయి మీరు పెంచుకోవడానికి జ్యోతిష్యం ఎలా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కంపల్సరిగా అనుభవించి తీరాలి. మరి ఇప్పుడున్నటువంటి 2024 మార్చి నుంచి కూడా ముఖ్యంగా ఐదు రాశులకి ధనయోగం, శని బృహస్పతి ఇద్దరూ కూడా డబ్బుని పేరు ప్రతిష్టలు ఇవ్వబోతున్నారు. బృహస్పతి నాలెడ్జ్ తెలివితేటలను ఇస్తాడు, శుభాన్ని ఇస్తాడు. చాలామందికి అసలు మ్యారేజ్లు కాకుండా ఇబ్బంది పడుతున్న మ్యారేజ్లు అవ్వడం కానీ, సంతానం లేకుండా వాళ్ళకి సంతానం కలగడం కానీ, భార్యాభర్తల మధ్య గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉన్న వాళ్ళకి కానీ, డబ్బే ప్రధాన మూలకంగా ఒక విధంగా మనశ్శాంతి లేకుండా వాళ్ళకి డబ్బులు వచ్చి చేరడం కానీ, ఇవన్నీ అద్భుతమైనటువంటి జీవితంగా మరల్చబోతున్నారు శని బృహస్పతులు కలిసి గోచారంలో. దానికి మీ గ్రహచారం తోడైతే చాలు, అంటే మీ జాతకం తోడైతే చాలు. ఇప్పుడు ఇంకో చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక మిథున రాశిలో పుట్టారు, మీ బిడ్డ కూడా మిథున రాశిలో పుట్టాడు అనుకోండి, చాలా సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళు జాతకం చూసుకోవాలి. మీ జన్మ జాతకంలో లగ్నంలో గనక రాహువు, కేతువు, శని, కుజుడు ఇలాంటి పాప గ్రహాలు ఉంటే డ్యామ్ ష్యూర్ యు ఆర్ ఇన్ ట్రబుల్, మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే. మీరు పరిష్కార మార్గాలు ఎన్నుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి, చిన్నపాటి పూజా కార్యక్రమాలు తెలుసుకుని చేయాలి, భగవదారాధన చేసి తీరాలి. అలా చేయలేదు అంటే చాలా కోల్పోతారు, మీకు మనశ్శాంతి ఉండదు, చేసే ప్రతి పనిలో కూడా ఒక క్వాలిటీ మిస్ అయిపోతారు. దైవబలం గ్రహబలం ఖచ్చితంగా ఉండి తీరాలి ఒక వ్యక్తి సూపర్ సక్సెస్ అవ్వాలి అంటే, తను నెంబర్ 1 పొజిషన్ చేరాలి అంటే గ్రహబలంతో పాటుగా దైవబలం ఖచ్చితంగా అనుకూలించాలి. అలా అనుకూలించాలంటే దేవాలయానికి వెళ్ళాలి, దీపారాధన చేయాలి, చిన్నపాటి పూజా కార్యక్రమాలు చేసి తీరాలండి. చేస్తేనే మీ సమస్యలకు పరిష్కార మార్గాలు విత్ ఇన్ డేస్లో దొరుకుతుందండి. రీసెంట్గానే ఒక 8 మంత్స్ క్రితం అండి, ఒక అబ్బాయికి పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూరు, ఇంకో కిడ్నీ కూడా ప్రాబ్లంలో ఉందని చెప్తున్నారు.
సరే వాళ్ళ బ్రదరు నన్ను వచ్చి కలిస్తే నేను ఒకటి చెప్పాను, తనకి ఎయిత్ ప్లేస్ అష్టమ స్థానం జరుగుతుంది శని భగవానుడు. దీనికి మినిమం జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎన్ని వీలైతే అన్ని మీరు ప్రదక్షిణ చేసి మొక్కోండి. మినిమం అంటే 5 జ్యోతిర్లింగాలను ప్రదక్షిణ చేయండి చాలు, మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ ఉంటుందని చెప్పాను. వాళ్ళకి ఏంటంటే అసలు డోనర్ దొరకలేదు. అలాంటిది దాదాపుగా 3 నెలల టైం పట్టింది. 5వ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని బయట వస్తున్నాడు కాల్, డోనర్ వచ్చారండి రండి అని. అది భగవద్ ఆరాధన అంటే. ఈరోజు అతను ఆరోగ్యంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా అండి దైవారాధన చాలా ఇంపార్టెంట్, దీపం పెట్టడం చాలా శ్రేష్టం. మరి ఏ దీపం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ దేవాలయంకి పెట్టాలి, ఏ రకమైన పూజ చేసుకోవాలి, అసలు జన్మదోషాన్ని ఎలా మనం పరిహారం చేసుకోవాలి, ఇవన్నీ ప్రాంప్ట్గా తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. జ్యోతిష్యం అనేది, జ్యోతి అంటే ఒక వెలుగు, ఒక మార్పును చూపిస్తుంది, ఒక యోగాన్ని చూపిస్తుంది. అలా మీరు సక్సెస్ అవ్వడానికి 99% శని బృహస్పతులు మీ జీవితాన్ని మార్చబోతున్నారని చెప్పాలి. మిమ్మల్ని కోటీశ్వరుని చేయబోతున్నారు గోచారంలో. అలా చేసి ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోబోయేటువంటి రాశులు వాళ్ళే అతి ముఖ్యమైన రాశులు మేష, వృషభ, మిథున, కుంభ, తులారాశులు. ఈ 5 రాశులకు మాత్రము సంపాదన కొద ఉండదు, మంచి భవిష్యత్తును చూడబోతున్నారు ఈ యొక్క 2024లో, ముఖ్యంగా మార్చి నుంచి. శాస్త్రాన్ని నమ్మండి, శాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళ్తే ఏదైనా సాధ్యమే, సాధ్యం కాదంటూ ఏది ఉండదు. అంతేకాదండి పేరు కూడా చాలా అవసరం. పేరులో సంఖ్యాదోషం ఉంటే కూడా మీరు ఏది పెద్దగా చేసినా అది సక్సెస్ అవ్వదు. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు, దీన్ని ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. మీ పేరులో ఒక అక్షరం సరి చేసుకోండి, మీకు చాలా స్పీడ్గా మార్పులు ఉంటాయి. సరిచేయాలి అంటే న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచర్ 4 శాస్త్రాలు కావాలి. ఈ 4 ఒక్కొక్క పాయింటే ఉంటుందండి, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, మీరు దాన్ని ప్రామాణికంగా వాడితే చాలు, అదే మీకు దారి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క శాస్త్రాలని మీరు ప్రామాణికంగా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా శని బృహస్పతి యొక్క యోగానికి, అనుగ్రహానికి ఈ రాశుల వాళ్ళు పాత్రులుగా నిలబడబోతున్నారు. తద్వారా మాత్రమే కోట్లకు అధిపతులు అవ్వబోతున్నారని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్టోర్లోతి నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మీతో మాట్లాడుతాను. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.